Hi, hello, good morning to all. Sunday, మీకు మంచి అంటే డిసప్పాయింట్ లో ఉన్న పిల్లలందరికీ కూడాను కొంచెం మంచిగా ఎంకరేజ్మెంట్ ఉండేటట్టుగా ఒక విషయాన్ని చెప్పడానికని వచ్చాను. మీకు డిస్ప్లే అయితే ఉన్నది, ఓకేనా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 11 నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు ఏమైనా మెసేజ్ చేయాలంటే చేయొచ్చు, నేను చూస్తూ ఉంటాను. రెండు కూడా మీ మెసేజ్కి కూడా నేను రిప్లై ఇస్తాను, చెప్తాను. ఓకే, రైట్. మీ సుబ్రహ్మణ్యం సార్ని ఈరోజు సండే వచ్చిన కారణం ఏంటంటే ఫేజ్ 11 అని చెప్పేసి వేకెన్సీస్ వచ్చింది డిగ్రీ ఇంటర్ 10th మీద. ఎలా అప్లై చేసుకోవాలంటే మూడింటికి మూడు రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏ ఎలిజిబిలిటీ ఉంటే డిగ్రీ చదివే వాళ్ళు ఇంటర్ 10th అప్లై చేయండి, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇంటర్ 10th డిగ్రీ మూడింటి మీద కలిపి అప్లై చేయండి. ఎన్ని నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నా కానీ మీకు అనవసరం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఏ నోటిఫికేషన్ ఎవరికి సింక్ అవుతుందో ఎవరు చెప్పలేరు. సో కాబట్టి మీరైతే ప్రతి నోటిఫికేషన్ని అప్లై చేస్తూ ఉండండి. మనకి ఏదో ఒక నోటిఫికేషన్ డెఫినెట్గా మనకి కనెక్ట్ అవుతుంది, ఆ రిక్రూట్మెంట్ మనం క్రాక్ చేయగలుగుతాం. ఇక్కడ దీనికి వచ్చేసి ఆన్లైన్ ఎప్పుడంటే మార్చి 6వ తారీఖు నుంచే స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ వచ్చేసి 27. సో కాబట్టి కరెక్ట్గా 8 రోజులు ఉంది ఇక్కడ నుంచి, తొందరగా అప్లై చేయండి. ఎవరు కూడాను ఇంకోటి లాస్ట్ 2-3 రోజులు మాత్రం ట్రై చేయకండి, లాస్ట్ 2-3 రోజులు పొరపాటున కూడా ఆన్లైన్ అవ్వదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్. అది నెక్స్ట్ ఎలిజిబిలిటీకి సేమ్ ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, బీసీ క్యాండిడేట్స్కి ఓబీసీకి 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీకి 10 సంవత్సరాలు, ఆ దాంట్లో ఓబీసీకి అయితే కనుక 13, ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాలు. రైట్. ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందరికి ఉన్నట్టే ఉన్నాయి. ఇక వెళ్తే దీనికి సంబంధించి వేకెన్సీస్ వివరాలు ఎలా ఉన్నాయి, ఓకేనా? వేకెన్సీస్ వివరాలు ఎలా ఉన్నాయంటే మన సౌత్ రీజియన్కి మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే సార్ వేకెన్సీస్ సౌత్ రీజియన్ తక్కువ ఉన్నాయి కదా అని. డిసప్పాయింట్ అవ్వద్దు, ఎన్నన్నా ఉండనియండి. అర్థమైందా? మనమైతే అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం కూడుకుంటే చాలా ఉంటాయి, అవన్నీ కూడా మన మన రిక్రూట్మెంట్ అండర్లోకే వస్తాయి. అర్థమైందా? సో కాబట్టి డోంట్ వరీ, డిసప్పాయింట్ అవ్వద్దు. ఇంకోటి ఇక్కడ చూడండి, ఒక్కొక్క దానికి సౌత్ రీజియన్కి స్టోర్ అటెండెంట్ అన్నాడు, దానికి సంబంధించి టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి ఇంటర్మీడియట్, దానికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు. అలాగే స్టోర్ క్లర్క్ ఎల్డీసీ లెవెల్, ఓకేనా? ఇంటర్మీడియట్ మీద 2 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 3 పోస్టులు. నెక్స్ట్ అలాగే మళ్ళా ఓకేనా నర్సింగ్ ఆర్డర్లీ వేకె దాని పేరు, అంటే దీనికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ దాంట్లో, ఓకేనా? మెట్రికులేషన్ అంటే క్లర్కల్కి కన్నా కొంచెం తక్కువ, దానికి 18-27 ఇయర్స్, ఓకేనా? 2 వేకెన్సీస్. నెక్స్ట్ అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్, దానికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, దానికి ఇంటర్మీడియట్, దానికి వేకెన్సీస్ 4. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ దాని డిపార్ట్మెంట్లో డార్క్ రూమ్ అసిస్టెంట్, దానికి వచ్చేసి 3 పోస్టులు, దానికి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఓకే, నేను డిస్ప్లే చేస్తున్నా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అకౌంటెంట్, దానికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్, అంటే గ్రాడ్యుయేషన్ చదవాలి, ఓకేనా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓకే. దానికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, అంటే ఇక్కడ ఒకటి మనం జాగ్రత్తగా చెప్పుకోవచ్చు, 10th క్లాస్ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు, ఓకేనా? కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్కి 27 వరకు ఇచ్చాడు, 10th కూడా, అంటే 25, 27 టెన్త్ ఇంటర్, డిగ్రీకి అయితే 30 సంవత్సరాలుగా వాడు చెప్తున్నాడు, ఓకేనా? రైట్. కొన్ని నెక్స్ట్ ఇక్కడ ఆ తర్వాత అలాగే సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి 1 వేకెన్సీ, కౌంట్ మాస్టర్కి 2 పోస్టులు. నెక్స్ట్ అలాగే సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 1 పోస్టు, టెక్నికల్ సూపర్వైజర్కి 1 పోస్టు, ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 2 పోస్టులు. నెక్స్ట్ అలాగే వర్క్షాప్ అటెండెంట్కి 10th క్లాస్ ఎలిజిబిలిటీ 7 పోస్టులు ఇచ్చాడు, 18 సంవత్సరాల నుంచి 25 పోస్టులు. అలాగే వర్క్షాప్ అటెండెంట్కి ఫార్మసిస్ట్ దాంట్లో మళ్ళీ ఓకే ఫార్మసిస్ట్ అలోపతిక్లో మళ్ళీ 7 వేకెన్సీస్. నర్సింగ్ ఆఫీసర్ దీనికి వచ్చేసి
ఇంటర్మీడియట్ అడిగి ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా క్లరికల్ క్యాటరింగ్ అండి, టెక్నికల్గా కాదు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్లో లైబ్రరీ అటెండెంట్ 10th క్లాస్ మీద. ఓకే, నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ అన్నాడు. మళ్ళీ దీంట్లో 10 వేకెన్సీస్ అడిగాడు, మెట్రికులేషన్ 10th క్లాస్. అర్థమైందా, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్. నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్, ఓకేనా, డ్రాయింగ్ రైట్, ఫిషరీస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ అంటే ఇక్కడ అన్ని ఒకటి 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 అని ఇచ్చాడు. హైయెస్ట్ వచ్చేసి చెప్తానండి, లస్కర్ వచ్చేసి 10th క్లాస్ అడిగాడు, 29 పోస్టులు అన్నాడు. తర్వాత వచ్చేసి గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, ఓకేనా, డిగ్రీ అండ్ అబోవ్ అని అడిగాడు. ఓకే, 17 వేకెన్సీస్. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ 2 పోస్టులు. ఓకే, టోటల్గా కనుక చూసేటట్టయితే మన సౌత్ రీజియన్కి బాగానే పోస్టులు ఉన్నాయి మొత్తం మీద అన్ని కూడుకుంటే, డిగ్రీలు, ఇంటర్మీడియట్, 10th క్లాస్వి. అంటే విడివిడిగా వాడు ఏం చేశాడంటే ఒక్కొక్క పోస్టుకి సంబంధించి క్యాటగిరీస్కి డివైడ్ చేశాడు. డివైడ్ చేసి ఈ పోస్టుకి, ఈ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు, ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని వందల డిపార్ట్మెంట్లు, అర్థమైందా, మనకి ఇంతవరకు మనం చూడని డిపార్ట్మెంట్లు కూడా చాలా ఉంటాయి. వాటిలన్నింటిలో కూడాను బయటకు తీసేటట్టయితే అవన్నీ కూడాను, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది మిస్లేనియస్ నోటిఫికేషన్ అనుకోవచ్చు అనమాట, అన్నీ ఇవ్వగా ఇంకా మిగిలినవి కొన్ని, రైట్. సో కాబట్టి ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ ఫైర్మెన్కి 14 పోస్టులు ఇచ్చాడు 10th క్లాస్ ఎలిజిబిలిటీ, అలాగే మాస్టర్ గ్రేడ్ 2 అన్నాడు, దానికి మెట్రికులేషన్ అన్నాడు 10 పోస్టులు ఇచ్చాడు, రైట్. ఇలా అంటే వాళ్ళ డిగ్రీతో పాటుగా అక్కడ ఉన్న పోస్టుకు దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండి ఉండాలి, అర్థమైందా. ఇక్కడ కన్జర్వేటివ్ అసిస్టెంట్ అంట, ఇంటర్మీడియట్ అడిగాడు, 18 నుంచి 25 సంవత్సరాలు అన్నాడు, 172 పోస్టులు అన్నాడు. ఓకేనా, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్, ఓకే, దానికి ఇంటర్మీడియట్ అడిగాడు, 44 పోస్టులు ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి మీరైతే అప్లై చేయండి నోటిఫికేషన్ మొత్తానికి. సౌత్ రీజియన్లో మన వేకెన్సీస్ మనకే ఉంటాయి, నో ప్రాబ్లం. ఓకేనా, లాస్ట్ డేట్ 27వ తారీఖు. దీనికి ఎలిజిబిలిటీ, దీనికి ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి, ఎగ్జామినేషన్ సిలబస్ ఏమి ఇచ్చాడు అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే, 4 పాతికలు, 100, 200 బిట్లు, 200 మార్కులకి ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తాను మీకు, 10th క్లాస్ లెవెల్ చాలా తక్కువ ఉంది, ప్యూర్ అర్థమెటిక్ ఇచ్చాడు. అదే ఇంటర్మీడియట్ దానికైతే కనుక ప్యూర్ మ్యాథమెటిక్స్ కూడా ఇచ్చాడు. డిగ్రీ లెవెల్కి ప్యూర్ మ్యాథ్స్ ఇంకా మేజర్ పార్ట్ అవుతుంది, అంటే నా ఈక్వల్ టు సీజీఎల్ అండి, క్యాడర్ సీజీఎల్ ప్యాటర్న్ ఇస్తాడు. సో కాబట్టి మీరు ప్రిపరేషను డిగ్రీ అయిపోయిన వాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ మూడింటికి సంబంధించి అప్లై చేస్తే 3 వేకెన్సీస్కి వస్తుంది. ఎవరన్నా 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉండి 20 సంవత్సరాలే ఉన్నాయి, 20 సంవత్సరాల లోపు ఉన్నారు అంటే కనుక చక్కగా అప్లై చేయించండి, మంచి నోటిఫికేషను. కరెక్ట్గా 9 రోజుల్లో అయిపోతుంది. ఓకే, కరెక్ట్గా 9 రోజులు కూడా, 8 రోజులే ఉంది, ఇవాళ 19, ఇవాళ కూడా కూడుకుంటే 9 రోజులు. తొందరగా అప్లై చేసేయండి. లాస్ట్ 3 డేస్ మాత్రం దయచేసి అప్లై చేయకండి, ఎవరికీ అవటం లేదు, ఎవరికీ అవటం లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు లాస్ట్ డేట్లో ఏం చేసేవాడు అంటే పెంచేవాడు, ఇప్పుడు కూడా పెంచట్లా. మొన్న ఎస్ఎస్సీసీసీలు పెంచినా కానీ ఉపయోగం లేదు, అస్సలు సర్వర్ కనెక్ట్ అవ్వాల, చాలా ఇబ్బంది పడ్డారు. నేను మీ అందరికీ, నేను వాళ్ళ ముందుకు వచ్చిన కారణం ఏంటి అంటే, చివరి 3 రోజుల్లో ఏమైనా అప్లై చేస్తారేమో, అలా చేయకండి అని చెప్పడానికి వచ్చా. ఇంకోటి, నెట్ సెంటర్కి వెళ్ళి మీరు కూర్చొని వాడి చేత చేయించొద్దు, మీరు కూర్చొని చేయండి, ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే చాలా టైం పడుతుంది, పట్టనివ్వండి, 2 గంటలు పడుతుంది, 2 గంటలు పట్టనివ్వండి, అప్లై చేసుకొని వచ్చేసేయండి చక్కగా, అర్థమైందా. లేదంటే ఇంట్లో కనుక నెట్ కనుక ఉండేటట్టయితే ల్యాప్టాప్ లేకపోయినా పర్వాలేదు, మొబైల్ నుంచి కూడా అవుతుంది. మన పిల్లలు, స్టూడెంట్స్ మొత్తం కూడా మొబైల్ నుంచి అప్లై చేసుకుంటారు, ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లలకి సిస్టమ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉండవు కాబట్టి అందరూ మొబైల్ నుంచి అప్లై చేస్తున్నారు, అర్థమైందా. లాస్ట్ అంతకుముందు పోయిన సంవత్సరం పడిన సీజీఎల్ దగ్గర నుంచి. సో కాబట్టి అందరూ కూడాను నోటిఫికేషన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. దీనికి ఒక్కటే వేలం పాట, సిలబస్ వచ్చేసి అదే ఆర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీషు. ఇంకోటి గాయస్, నేను ఇంకోటి చెప్తున్నాను, దీనికి సంబంధించి మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ 2 స్టార్ట్ అవుతున్నాయి. రేపు మండే నుంచి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9393930096కి కాల్ చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, నేను చెప్పే సిలబస్ మన దగ్గర కవర్ అయ్యేది
మొత్తం అంటే అర్థమెటిక్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి ఏ ఎగ్జామ్కి అయినా కానీ మీరు హ్యాపీగా వెళ్ళి రాసుకునే లెవెల్లో మేమైతే తయారు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం మా నుంచి. ఓకేనా? మీరు ఇలాంటి నోటిఫికేషన్ని దీంతో పాటుగా ఇంకా రేపు నెక్స్ట్ ఎస్ఎస్సీల నుంచి మంచి మంచి పెద్ద పెద్ద నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇతర పెద్ద నోటిఫికేషన్స్ వాటికి సంబంధించి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఏ రోజు నోటిఫికేషన్ వస్తే ఆ రోజే షెడ్యూల్ వేసి మీ అందరికీ దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఏపీలో వాళ్ళకి గ్రామ సచివాలయాల నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రాబోతున్నది. మోస్ట్లీ ఈ మంత్లోనే ఉంది నోటిఫికేషన్, దానికి కూడా అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. మొత్తానికి సిలబస్ కూర్చొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీరు స్టేట్ గురించి, స్టేట్ వేకెన్సీస్ గురించి మీరు బాధపడద్దు, కన్సిడర్ చేయొద్దు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ చాలా రాబోతున్నాయి, వాటి మీదే దృష్టి పెట్టండి. నేను మీ అందరికీ చెప్పేది అర్థమైందా? ఓకేనా గాయస్? దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా జూన్ జూలై అంటున్నాడంటే, ఇప్పుడు వచ్చేసి మనకి ఏంది మార్చి, అంటే ఏప్రిల్ మే 2 నెలలు ఉంది. మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు 2 మంత్స్ ఫుల్గా. జూన్ జూలై అంటే జూన్ నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తాడు, లేదా జూన్ 15 సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేసిన అంటే మనకి దాదాపు 2.5 మంత్స్ రఫ్గా ఉంది. ఇప్పుడు 11 రోజులు కూడా కూడుకుంటే అర్థమవుతుందా, మనకి రఫ్గా దాదాపు 2.5 నెలలు ఉంది, మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్లీజ్ టైం తీసుకోండి. ఎంప్లాయీస్ కూడాను అందరు కూడాను మీరేమి ప్యానిక్ అవ్వద్దు, చక్కగా ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ ఆన్లైన్ మనకైతే కనుక 6:30 to 8:30. సో అసలు మీకు ఎటువంటి బాధ బందే ఉండదు, బార్కెట్స్ ఉండవు, హ్యాపీగా క్లాస్ వినేసి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడన్నా మీరు క్లాస్ మిస్ అయినా కానీ ఆన్లైన్ క్లాస్ మీ మొబైల్లోనే ఉంటుంది, ఆ తర్వాత వచ్చి హ్యాపీగా 100 సార్లే నేను వచ్చు క్లాస్. ఓకేనా? ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా చాలా తక్కువ ఫీజు నాన్న, చాలా 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 లీస్ట్ ఫీజు. సో అందరు కూడా ఈ అవకాశాన్ని కరెక్ట్గా అందిపుచ్చుకుంటారని అనుకుంటూ, మీ సుబ్రహ్మణ్యం సార్, ఈ నోటిఫికేషన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దీంతోపాటు కనెక్టెడ్గా చాలా నోటిఫికేషన్లు రాబోతున్నాయి గాయస్, అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. ప్రతి నోటిఫికేషన్ యుద్ధము అంటే ఎవడొచ్చినా చేయాలి, దాన్ని యుద్ధం అంటారు. అర్థమైందా? ఎర్ర చొక్కా వేసుకురావాలి వాడు, లేదా నల్ల చొక్కా వేసుకొస్తేనే వాడితో యుద్ధం చేస్తా ఇలా చెప్పొద్దు. అంటే స్టేట్ గవర్నమెంట్ వాటినే రాస్తాను, ఈ పోస్టులే రాస్తాను, ఈ పోస్టులు అయితే రాయను, ఇలాంటివి పెట్టుకోకూడదు. అర్థమైందా? రైట్? కరాటే నేర్చుకున్నాడు, బ్లాక్ బెల్ట్ అయినోడు ఎవడైనా కొట్టగలగాలి. అర్థమైందా? నేను ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకే కొడతాను, ఆ ఏజ్ లోపు వాళ్ళైతే నేను కొట్టను, ఈ తర్వాత ఈ ఏజ్ వాళ్ళైతే నేను కొట్టను అని చెప్పి అనకూడదు. ఎవరినైనా కొట్టాలి, మనం కూడా అంతే. ప్రిపరేషన్ చేయాలి, ఏ నోటిఫికేషన్ అయినా రాయాలి. అర్థమైందా? నేను ఇది రాయను, ఇదే రాస్తాను, ఇలాంటివి దయచేసి పెట్టుకోకండి. గవర్నమెంట్ జాబ్ విషయంలో ఇలాంటివి ఉండకూడదు నేను చెప్తున్నా. అర్థమైందా? రైట్? మీకు ఏమన్నా కనుక డౌట్స్ కానీ ఏమైనా ఉండేటట్టయితే చెప్తున్నా కదా, 9393930096 కాల్ చేయండి. ఓకేనా గాయస్? ఇలా ఈ ఆపర్చునిటీని మాత్రం డోంట్ మిస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.